శ్రీ గురుభ్యో నమః. ఆదిత్య హృదయము 23వ శ్లోకము. యేష సుప్తేషు జాగత్తి భూతేషు పరినిష్ఠితః యేష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. శ్రీ సూర్యనారాయణ మూర్తి ప్రాణులు నిద్రపోయే సమయములో కూడా నియమముల ప్రకారము ఆయా పరిస్థితులను రూపొందించే బాధ్యత శ్రీ విష్ణువు రూపములో ఉన్న శ్రీమన్నారాయణునకు లేక అంతర్యామికి ఉన్నది. కాబట్టి ప్రాణులంతా నిద్రపోయే సమయములో కూడా అంతర్యామిగా ఉన్న సూర్యనారాయణ మూర్తి నిద్రపోడు. సూర్యుని రూపములోనున్న శ్రీమన్నారాయణుడు లేదా అంతర్యామి ప్రాణులను ఇతర నామరూపాలను నియమాల ప్రకారము శ్రీ విష్ణువు రూపములో పరిపాలించుట వలన మేలుకొని ఉండి ఆ సమయములో కూడా పరిస్థితులు ఏ విధముగా ఉండాలో వాటిని లెక్క ప్రకారము వర్తింప చెయ్యాలి. కఠోపనిషత్తులో మనకి చెప్పింది, యాష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః. అంతేకాదు, సూర్యుని రూపములోనున్న శ్రీమన్నారాయణుడు అంతర్యామిగా అన్ని రూపాలలో ఉంటూ హోమాగ్ని రూపంలోనూ హోమాగ్నికి ఆహుతి చేయబడు ఆహుతుల రూపములోనూ ఉంటూ బ్రహ్మయవతేన గంతవ్యం అని భగవద్గీతలో చెప్పినట్లుగా హోమాగ్ని ఆహుతుల ఫలితంగా చివరకు చేరుకోవలసిన గమ్యస్థానముగా కూడా శ్రీ సూర్యనారాయణ మూర్తి అయి ఉన్నాడు. స్వస్తి.